Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముద్రగడ మాటలకు పవన్ కు ఎక్కడో మండినట్లుంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం పదే పదే ఒక విషయంలో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు. మొహానికి రంగులు వేసుకునేవారిని, హైదరాబాద్లో కూర్చుని ఏపీలో రాజకీయాల్లో చేయాలనుకునేవారిని ప్రజలు నమ్మొద్దని అంటున్నారు ఆయన. ఈ కామెంట్లకు ప్రజల స్పందన ఎలా ఉందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బాగా ఫీల్ అయిపోయినట్లు అర్థమవుతోంది. తాజా మీటింగ్లో ఆయన ముద్రగడ వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. సినిమా వాళ్ళు మనుషులు కాదా, సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత లేదా అని ప్రశ్నించారు పవన్. కిర్లంపూడిలోని పెద్దలు సినిమా నటులకు ఏం తెలుసని అన్నారు. ఆయన మీద సంపూర్ణ గౌరవం ఉంది. సినిమా నటులు మనుషులు కాదా, వారికి ప్రేమ ఉండదా, సామాజిక బాధ్యత ఉండదా, నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు, కుదిరింది అంతే అని అన్నారు పవన్. ముద్రగడ సినిమా వాళ్ల సామాజిక బాధ్యతను శంకించలేదు, కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే ఆయన టార్గెట్ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ తర్వాత సినిమా వాళ్ళెవరూ రాజకీయాల్లో రాణించలేకపోయారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. పరోక్షంగా చిరంజీవి ఫెయిల్యూర్ని కూడా ముద్రగడ ప్రస్తావించారు. సినిమా వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారని, ఇక్కడకు రారని, స్థానికంగా ఉండే నాయకులనే ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అన్నీ వదిలేసి పిఠాపురంకు కాపురం రావాలని డిమాండ్ చేశారు. అయితే పవన్ మాత్రం ముద్రగడ వ్యాఖ్యలను పూర్తిగా సినిమా వాళ్లకు ఆపాదించినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత లేదనుకుంటే ఎలా అని ప్రశ్నించారు జనసేనాని. కాపులను తాకట్టు పెట్టేస్తున్నావని నాయకులు తనను విమర్శిస్తున్నారని, ఆ స్థాయి నాకు ఉంటే నేను ఎన్నికలలో ఓడిపోతానా, ప్రభుత్వం స్థాపించలేనా అని లాజిక్ తీశారు పవన్. పరోక్షంగా కాపులు తనతో లేరనే విషయాన్ని ఆయన ఒప్పేసుకున్నారు. తాను ఎన్నిసార్లు సభలకు వచ్చినా అభిమానులు రోడ్ల మీదకు వస్తున్నారని, చప్పట్లు కొడుతున్నారని, కానీ ఓట్లు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన గొంతు ఏపీ అసెంబ్లీలో వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరన్నారు పవన్.